ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాగా నమస్తే సార్ నమస్తే సో ఎలక్షన్ కమిషన్ ఏపీ వాలంటీర్ వ్యవస్థను మొత్తం కూడా తీసేయడం జరిగింది సో అలా తీసేయడం వల్ల జగన్ ప్రభుత్వానికి లాభం ఉంటుందా నష్టం ఉంటుంది ఇక చంద్రబాబుకు ఉండే ఒక యూపీ అంటే యునిక్ సెల్లింగ్ పాయింట్ యుఎస్పి అంటే ఆ యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో ఆయన మించిన దేశంలో ఎవరు లేరు అంటే రకరకాల వ్యవస్థలు ఉంటాయి కదా న్యాయ వ్యవస్థ కావచ్చు ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కావచ్చు ఇలాగా అనేక రకాల వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేసినట్టుగా ఇంకెవరు కూడా చేయలేరు అది ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే ఆయన ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటుంది ప్రతి వ్యవస్థలో ఈ వ్యవస్థలో మనం ఇక్కడ ఎవరోని ప్లాన్ చేయాలి వీళ్ళు ఏ ఏ టైంకి మనకి పనికొస్తారు అన్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఆయనకి ఆ విజన్ అని చెప్పచ్చు ఆయన నచ్చిన పదం విజన్ కాబట్టి సో ఆయన ఒక లాంగ్ టర్మ్ విజన్ ఈ విషయంలో బలంగా ఉంటుంది అందుకని ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం బీజేపీ వల్ల నష్టం ఉంటుందని తెలుగుదేశం సీనియర్ నాయకులు కూడా గట్టిగా వ్యతిరేకించినా ఆయన పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏముంటే ఈ వ్యవస్థలు ఇప్పుడు మన కంట్రోల్లో కంప్లీట్గా లేవు బీజేపీ కంట్రోల్లో చాలా వ్యవస్థలు ఉన్నాయి బీజేపీతో కానీ పొత్తు పెట్టుకుంటే ఈ వ్యవస్థలు మనకు హెల్ప్ అవుతాయి అనేది ఆయన ప్రధాన ఉద్దేశం ఆ హెల్ప్ అయితే జగన్ని మనం కంట్రోల్ చేయొచ్చు ఎన్నికల్లో అనేది ఆయన ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఒకవేళ మనం ఓడిపోయి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే మళ్ళీ మనం జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా కేసులు ఎక్కువ పెడతారు జగన్కి మోడీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేం నేషనల్ ఏజెన్సీలు కూడా మన మీదకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అది కూడా భయం ఈ రెండు కారణాలతో ఆయన పొత్తు పెట్టుకున్నాడు సో ఇప్పుడు ఆయన ఏదైతే అనుకున్నాడో అది నిజమైంది కేంద్ర ఎన్నికల కమిషన్ చంద్రబాబు కోరిక ఉన్న కోరికలను ఆంధ్రప్రదేశ్లో నెరవేర్చడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ మూడు ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు ఒకటి వాలంటీర్లు వాలంటీర్ల మీద చంద్రబాబు ముందు నుంచి పోరాడుతున్నాడు కాకపోతే ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వచ్చాయి వాళ్ళని వ్యతిరేకం చేసుకోవడం ఎందుకని ఏదో మంచిగా మాట్లాడుతున్నాడు యాభై ఏళ్ళు స్కిల్ డెవలప్మెంట్కి ఇస్తాను మిమ్మల్ని డెవలప్ చేస్తాను మీకు స్కిల్ నేర్పించి యాభై ఏళ్ళు వచ్చేటికి చేస్తాను ఇంకా జీతం పెంచుతాయి ఇవన్నీ మాట్లాడుతున్నాడు అయినా కూడా ఆయనకి నమ్మకం లేదు అందుకని ఒక పక్క మాట్లాడుతూనే ఇంకొక పక్క ఈ వ్యవస్థను ప్లాన్ ప్లాన్తో వెళ్ళాడు సో దాంతో ఏం చేశాడు ఆయన చంద్రబాబుకుండే ఒక ఇంకొక మోడ సాపరండి ఇంకొక తెలివైన పద్ధతి ఏంటంటే ప్రతిదీ తెలుగుదేశం వైపు నుంచి చేయడు ఆయన పార్టీ నుంచి చేయడు అనేక మంది వ్యక్తుల్ని ఇండిపెండెంట్ వ్యక్తుల్ని ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ని ఉపయోగించుకుంటాడు అవసరమైతే తానే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ పెట్టిస్తాడు అలాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా గతంలో ఎలక్షన్ కమిషనర్గా ఉన్న ఆయన ద్వారా ఒక సి సిటిజన్స్ ఫోరంని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక ఫోరంని పెట్టించాడు పెట్టించి ఆ ఫోరం తరపున ఆ ఫోరంలో మేధావులను కూర్చోబెట్టి రిటైర్డ్ ఐపీఎస్లు ఐఏఎస్లు ఇలాంటి వాళ్ళు అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నవాళ్ళు వాళ్ళని సుప్రీం సుప్రీంకోర్టులో దీని మీద కేసేసాడు సో దాని తర్వాత ఎలక్షన్ హైకోర్టులో ఇక్కడ వేసాడు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయించాడు దాని ఫలితంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే వాలంటీర్లను ఈ వా వాళ్ళు చేసే పనుల నుంచి తాత్కాలికంగా ఎలక్షన్లు అయ్యే వరకు ఆపేయమనింది అంటే వాళ్ళు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడానికి లేదు ప్రజలకి ఏ రకమైన సర్వీసు వాళ్ళు చేయడానికి లేదు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్స్ కానీ ఫోన్స్ కానీ అన్నీ కూడా డిపాజిట్ చేసేయాలి సచివాలయాల్లో ఇది ఫస్ట్ రెండవది ఈ ఎన్నికలకు ఏ రకమైన ఎన్నికల విధుల్లో కూడా వాలంటీర్లు తీసుకురావడానికి లేదు చివరికి వాళ్ళు ఈవెన్ ఏజెంట్లుగా కూడా ఉండడానికి లేదు ఏ రకంగానూ ఉండడానికి లేదు వాలంటీర్లు అది ఇక రెండోది ఏంటంటే డిఎస్సిని పోస్ట్ పోన్ చేసింది ఎగ్జామ్స్ ఇప్పుడు జరగడానికి లేదు అట్లాగే టెట్ ఎగ్జామ్స్ జరిగాయి కానీ దాని దాని రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి లేదు సో ఈ మూడు రకాలు అంటే చంద్రబాబు ఏమంటున్నాడు జగన్ డిఎస్సీ పెట్టలేదు డిఎస్సి వస్తే మెగా డిఎస్సి మీదనే ఫస్ట్ సంతకం అంటున్నాడు కానీ అది జగన్ పెట్టిన డిఎస్సీని ఆపించింది కూడా మళ్ళీ చంద్రబాబు టిట్ని కూడా ఆపించారు సో దీనివల్ల చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే దీనివల్ల జగన్ మీద నిరుద్యోగులకి వ్యతిరేకత పెరుగుతుంది అనేది చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్ అట్లాగే వాలంటీర్లు ఎందుకు ఆపించారంటే వాలంటీర్లు ఈ ఎలక్షన్ టైంలో కానీ ఈ పథకాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటే రేపో ఉంటుంది వాళ్ళతో సో వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది ఆ రకంగా మనం వాలంటీర్లను కానీ దూరం చేస్తే రేపో తగ్గుతుంది కాబట్టి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఓటర్ల మీద తగ్గుతుంది అనేది చంద్రబాబు ప్లాన్ ఈ రెండు కూడా ఆయన అనుకున్నట్టు వర్కౌట్ అని అయితే జగన్ మరి దీన్ని ఊహించలేదా ఇవి చేస్తాడని జగన్కి తెలియదా ఖచ్చితంగా జగన్కి తెలుసు ఇక్కడ ఏంటంటే చెస్ గేమ్ లాంటిది చాలాసార్లు రాజకీయాలు అంటే ప్రత్యర్థి ఏ ఎత్తేస్తాడు నేనే ఎత్తేయాలి దానికి మళ్ళీ అతను ఏమేస్తాడు నేను దానికి ఏమేయాలి ఇలాగ ఒక పది ఎత్తులకు సంబంధించి నువ్వు థింక్ చేయగలగాలి అప్పుడే ఆ లీడర్ సక్సెస్ అవుతాడు సో అంతేగాని సైలెంట్గా మనం ఏదో ఒక వ్యవస్థ నిర్మించినాము ఇది సాల్లే అనుకుంటే కుదరదు సో జగన్ ఆల్రెడీ జగన్ మంచి చెస్ ప్లేయర్ కూడా కాబట్టి జగన్ చంద్రబాబుది ముందు ఊహించుకుని ఉంటాడా అతనికి తెలీదా ఇతను కోర్టులను ఎలా ఉపయోగించుకుంటాడు ఏ వ్యవస్థను గురించి ఇతను ఏం చేయబోతున్నాడు సో జగన్కి ముందే తెలుసు అందుకని జగన్ ఏం చేస్తా అంటే రెండు రకాలుగా ప్రిపేర్ అయ్యాడు ఒకటి గృహసారధులు అనే ఒక బ్యాచ్ని తీసుకొచ్చి ఈవేళ స్థానంలో పెట్టాడు ఆల్రెడీ సో వాళ్ళు కూడా వాలంటీర్లు ఏం పని చేస్తారో అదే పని అనప్సేల్గా పార్టీ తరపున చేస్తారు అంటే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నట్టే యాభై ఏళ్ళకి ఒక గృహ కూడా ఉన్నాడు సో ఇవాళ ఏం చేస్తారు వాళ్ళు వీళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో అది వాళ్ళు చూస్తారు అప్సెల్గా చేయకూడదు వాళ్ళు అనప్సెల్గా చేస్తారు ఇప్పుడు నేను నీకు ఏదైనా హెల్ప్ చేయాలి నన్ను హెల్ప్ చేయద్దనడానికి ఎలక్షన్ కమిషన్ ఎవరు కాబట్టి నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను అలాగా ఎవరైనా హెల్ప్ చేయొచ్చు ఆ రకంగా వాళ్ళ రిప్లేస్ రెండవది వాలంటీర్లకు కూడా ఇప్పుడు ఈ రెండు నెలలకు సంబంధించి జగనే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కావచ్చు పార్టీ తరఫున జగనే వాళ్ళని చూసుకోవడం కాబట్టి చేస్తారు సో అప్సేల్గా వాళ్ళు ఇవ్వడానికి లేదు కానీ అన్ పనిచేస్తే రెండు లక్షల అరవై వేల మంది మీద వీళ్ళు నిఘా పెట్టి ఎంతమందిని సస్పెండ్ చేస్తారు ఇప్పటి వరకు మంది చేశారు సస్పెండ్ చేస్తే ఏముంది వాళ్ళకి తనే డబ్బులు ఇస్తాడు సో ఈ రకంగా ఇవన్నీ జగన్ ముందే ప్లాన్ చేసుకున్నాడు అట్లాగే ఇప్పుడు వీళ్ళకి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు ప్లాన్ కానీ మిగతా వాళ్ళ ప్లాన్ ఏంది ఇప్పుడు కానీ వీళ్ళు డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వకపోతే వాళ్ళ కోపం వస్తుంది ఇప్పటి వరకు అలవాటు అయ్యారు అనేది కానీ జగన్ ఏం చేస్తున్నాడు డబ్బులు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి తీసుకుపోయే మెకానిజాన్ని జగన్ ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు సచివాలయ సిబ్బంది వీళ్ళ ద్వారా వాళ్ళ ఇండ్లకి వెళ్తాయి ఖచ్చితంగా సో ఆ రకంగా వెళ్ళడమే కాకుండా వాళ్ళకి అందరిలోకి ఒక ప్రచారాన్ని తీసుకుని వెళ్తున్నారు ఇది చంద్రబాబే జయించాడు రేపు చంద్రబాబు వస్తే మీ బతికేలాగా ఉంటుంది వాలంటీర్లు ఉండరు మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి మీరు వెళ్ళి పడిగాపులు పడాలి ఎండల్లో తిరగాలి ఈ భయాందోళనని వైసీపీ బలంగా తీసుకెళ్తుంది సో ఆ రకంగా ఏంటంటే చంద్రబాబు తనకి లాభం చేసుకోవడం కోసం జగన్కి నష్టం చేసుకోవడం కోసం ఒకే తెస్తే వైసీపీ కానీ జగన్ కానీ దాన్ని ఎదుర్కోవడం కోసం ఇంకొక ఎత్తేస్తున్నారు రాజకీయాలు అంటే ఇవే ఒకడు ఒక వ్యూహానికి ప్రతివ్యూహం పనాలి ఒక ఎత్తుకి పై ఎత్తు వేయాలి ఇదే జరుగుతుంది సో ఆ రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు ఒక ఎత్తేసాడు జగన్ దానికి ముందుగానే ప్రిపేర్ అయ్యన్నాడు చంద్రబాబు ఎత్తులను ఎలాంటి కొనాలని అంటే జగన్ కూడా ఏంటంటే మ్యాక్సిమం చంద్రబాబునే ఫాలో అవుతాడు జగన్ కూడా చాలా విషయాల్లో ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి జగన్ కూడా వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలి జగన్ కూడా అధికారంలో ఉన్న సెంట్రల్లో అధికారంలో ఉన్న వాళ్ళని ఎలా డీల్ చేయాలి ఏ వ్యవస్థలో ఆ మనుషుల్ని ఎలా తను మేనేజ్ చేసుకోవాలనే జగన్ కూడా నేర్చుకొని జగన్ కూడా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నాడు కాబట్టి ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఇప్పుడే మనం తేల్చి చెప్పలేం కానీ జగన్ కూడా ప్రిపేర్ అయి ఉన్నాడు అనేది మాత్రం అర్థమవుతుంది మనకి అందుకనే జగన్ కొన్ని ఈ విషయాన్ని ఈవెన్ మన రాధాకృష్ణ కూడా కొత్త పలుకులో రాశాడు కూడా రెండు నెలలు జగన్ విపరీతంగా వాళ్ళకి శాలరీ లేవబోతున్నాడు ఇవన్నీ కూడా రాశాడు కాకపోతే కాకపోతే ఏంటంటే మనం చేయాల్సింది చేద్దాము అనేది వీళ్ళకి ఇంక వేరే మార్గం లేదు కదా వాళ్ళని ఇప్పుడు మొన్నటి వరకు తిట్టారు పవన్ కళ్యాణ్ కానీ ఇతను కానీ వాలంటీర్ని వాలంటీర్లు మర్చిపోరు కదా ఇప్పుడు వచ్చి నువ్వు నేను వచ్చాక యాభై వేలు ఇస్తానంటే వాళ్ళు నమ్మాలి కదా వాలంటీర్లు మొన్నటి తను తిట్టాడు ఆడవాళ్ళు లేని టైంలో పోయి తలుపులు తడతారన్నాడు మనల్ని మనల్ని మహిళలు మిస్సింగ్ మనే కారణం ఉన్నారు రోజు ఆంధ్రజ్యోతి ఈనాళ్ళు అక్కడ వాలంటీర్లు హంతకుడు ఇక్కడ వాలంటీర్ రేపిస్టు అని రాస్తూ ఉన్నారు మొన్న కూడా మన కాళహస్తి అభ్యర్థి వాలంటీర్లని బ్లాక్ మెయిల్ రేపిస్టులు ఇలాగా మాట్లాడేట్టుగా వాళ్ళందరూ ధర్నాలు కూడా చేశారు సో ఈ రకంగా ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ప్రజలకైతే ఉపయోగపడింది జగన్కి కూడా అది ఉపయోగపడడం కోసమే చేశాడు అది రాజ్యాంగపరంగా చెల్లుతుందో లేదని సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మనం మాట్లాడలేం కానీ ఖచ్చితంగా అదే ప్రజలకైతే హెల్ప్ అయింది ఆ సిస్టము